మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఆటోని ఢీ కొట్టింది. అయితే ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో జరిగింది ఘటన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మంత్రి సురేష్ ముందు వాహనంలో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ వాహనం ఆటోని ఢీ కొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. సో జయరాం, ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, అంటే యాక్సిడెంట్ కి కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రకాశం జిల్లా శుభ్రాంతకం వద్ద ఈరోజు మంత్రి ఆదిమూలపు సురేష్ పనిచేసినటువంటి ఎస్కార్ట్ వాహనం ముందుకెళ్తున్నటువంటి ఆటోను ఢీ కొట్టింది. వెనకెళ్తున్న ఎస్కార్ట్ వాహనం త్రిపురాంతం దగ్గర వచ్చేసరికి రోడ్డు మలుపు ఉంది. ఆ మలుపు వచ్చే సమయానికి అయితే ఆటో అయితే ఢీకొట్టింది. ఆటోలో అయితే ఇప్పటికే ఇద్దరు ఉన్నారు. ఆటో డ్రైవర్ అంటే ఇజ్రాయెల్ అయితే అక్కడికక్కడికి స్పాట్ లో చనిపోయారు. ఇంకొకరికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొకరు వ్యక్తి అంటే ఈ తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని అయితే త్రిపురాంతకం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ఇటు త్రిపురాంతకం మండలం కేశవనపల్లి వద్ద ఇటు జరిగినట్టు ఒక సమాచారం వస్తుంది. ఈ ఘటన ఉదయం 5 గంటల సమయంలో జరిగింది. వెంటనే ప్రస్తుతానికి అయితే క్షతగత వ్యక్తిని అయితే వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి కూడా విషయంలో ఉన్నట్లయితే సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.